नमस्ते वेलकम बैक टू ज्ञानोदय व्लॉग्स नेनु मी अश्विनी नेनैते प्रस्तुतं विजयवाड़ उन्नानंडि मन चैनल फॉलो अवुतुन्न प्रति ఒక్కళ్ళకి కూడా ఆ విషయం ముందే తెలుసు కదా ఇదిగో చూడండి విజయవాడలో నారాయణపురం కాలనీలో వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ఉత్తర ద్వార దర్శనాని కోసం మరియు సంక్రాంతి కోసం ఇలా అయితే చక్కగా సిద్ధమైపోయింది చాలా బాగా అలంకరించారండి గుడినంతటిని కూడా ఈ దారి వచ్చి ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన దారండి ఇందులో నుంచి లోపలికి వెళ్తే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు మనం అసలు ఎంట్రన్స్ వచ్చి ఇంకో వైపు ఉంటుందండి ఇది కేవలం ఉత్తర ద్వార దర్శనం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన దారి అన్నమాట ఇందులో నుంచి వెళ్తే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి జరిగే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేశారండి ఈ సంక్రాంతికి మరియు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ పూజలు మరియు స్వామివారి యొక్క సేవలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ చూసారా శ్రీవారి పుష్కరిణిని కూడా ఏర్పాటు చేశారండి ఇదే శ్రీవారి పుష్కరిణి గుడి మొత్తం కూడా ప్రతి ఇంచ్ చక్కగా అలంకరించి శ్రీవారి పుష్కరిణి మరియు శ్రీవారికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు నెక్స్ట్ ఇదేమో ఉత్తర ద్వారం అన్నమాట ఇందులో నుంచి వెళ్తే స్వామివారి యొక్క దర్శనం జరుగుతుందండి చూడండి ఉత్తర ద్వార దర్శనం కోసం ఈ దారంతో కూడా ఎంత చక్కగా అలంకరించారో చాలా అద్భుతంగా ఉంది కదా డెకరేషన్ అంతా గుడి మొత్తం కూడా ఇలాగే అలంకరించారండి చాలా బాగుంది టెంపుల్ మొత్తం కూడా నెక్స్ట్ ఈ దారిలో నుంచి వెళ్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు మనం ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం మరి ఆలయం లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందరు గాని మీరు కూడా నాతో పాటు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుందరు గాని వచ్చేయండి చూసారా దారి మొత్తం కూడా ఎంత చక్కగా అలంకరించారో ఇలా ఉంటే ఆధ్యాత్మికంగానే కాదండి మనసుకు కూడా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉంటుంది ఈ దారి పూర్తవగానే స్వామివారి యొక్క విగ్రహాలని చక్కగా అలంకరించి దర్శనం నిమిత్తం ఏర్పాటు చేశారండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ విగ్రహం గర్భగుడిలో ఉన్న అమ్మవారి యొక్క విగ్రహం అండి వైకుంఠ ఏకాదశి రోజున జరిగే స్వామి మరియు గోదాదేవి యొక్క కళ్యాణం కోసం ఇలా అమ్మవారిని అయితే గంధంతో మరియు పూలతో చక్కగా అలంకరించారు చాలా నిండుగా ఉన్న అమ్మవారి ఫోటో సేకరించి మీకోసం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి వైకుంఠ ఏకాదశి రోజున విజయవాడలో లేకపోవటం వల్ల నేను స్వామివారి యొక్క కళ్యాణాన్ని అయితే మిస్ అయ్యానండి కానీ ఈ పిక్చర్ ద్వారా సగం అయితే నాకు ఆనందంగా ఉంది కనీసం అమ్మవారి యొక్క అలంకరణ అయినా చూడగలిగాను కాబట్టి సో మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇదంతా కూడా ఆలయం యొక్క ప్రాంగణం అండి ప్రాంగణం అంతా కూడా చక్కగా నీట్గా మరియు అందంగా అలంకరించారండి వైకుంఠ ఏకాదశి రోజే కాకుండా సంక్రాంతప్పుడు కూడా పూజలు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఇదంతా కూడా ఆలయ ప్రాంగణమే అండి ఆలయం లోపల బయట కూడా చాలా బాగుంటుంది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి జరిగిన ఉయ్యాల సేవ అండి ఇదంతా కూడా ఇది కూడా మీరు చూస్తారనే ఉద్దేశంతో మన వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటూ ప్రతి ముక్కోటి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉంటాం కదా అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఆ రోజు జరుపుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందామండి వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి ఈ నెల 2022లో జనవరి 13వ తేదీన వచ్చింది కదండి దక్షిణాయనం ప్రారంభంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు అంటే విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారండి ఇలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడానికి పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు కూడా ఈరోజే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారట అందువల్ల దీనిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటూ ఉంటారు పెద్దలు ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుని ఆ తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయని అందరి ప్రకార నమ్మకం అండి ఏడాది మొత్తంలో 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజును చేసే ఉపవాసం మాత్రం విశేషమైన ఫలితాలు అందిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు మరి అంతటి విశిష్టమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున నాలాగా ఉత్తర ద్వార దర్శనము మరియు స్వామివారి కళ్యాణము మిస్ అయిన వాళ్ళకి నా వీడియో చక్కగా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞానయోధి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో మీ అశ్విని.